Hi, hello, welcome to my YouTube channel Friendly World Cooking Videos. Cooking series lo baganga ee roju paneer dum biryani ela tayar cheskovalo chuddam. Paneer dum biryani ki kavalsina padarthalu: basmati rice 1 kg, butter 50 grams, paneer 400 grams, green peas 1 cup, salt ruchiki saripada, pasupu chitikedu, karam 2 teaspoons, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పనీర్ బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రా స్పైసెస్, బిర్యానీ ఆకులు, క్యారెట్ 1, బీన్స్ 5, ఆనియన్ 1, మీడియం సైజ్ టమాటో 3, పచ్చిమిరపకాయలు 6, కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట, కరివేపాకు కొద్దిగా. పనీర్ దమ్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలి. తరువాత కళాయి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని క్యూబ్స్ గా కట్ చేసుకున్న పన్నీర్ ను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెను తీసుకొని దానిలో 50 గ్రామ్స్ బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా పొడవుగా తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. తరువాత ముందుగా తరిగిన టమాటా ముక్కలు కొద్దిగా పసుపు వేసుకుని లిడ్ పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, పన్నీర్ బిర్యానీ మసాలా, కారం కొద్దిగా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ దానితో పాటు పచ్చి బఠానీ వేసుకుని అంతా కలిసే విధంగా తిప్పుకుని లిడ్ పెట్టి మరో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంతటితో పనీర్ మసాలా కర్రీ ప్రిపరేషన్ పూర్తయింది. ఇప్పుడు బాస్మతి రైస్ ని కుక్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని సగానికి పైగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, రా స్పైసెస్, కొత్తిమీర, పుదీనా వేసుకుని లిడ్ పెట్టి వాటర్ మరగనివ్వాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. దానితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని లిడ్ పెట్టి రైస్ 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ 90% కుక్ అయిన తరువాత ఎక్సెస్ వాటర్ ని స్ట్రెయిన్ చేసుకుని రైస్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికోసం ముందుగా ఒక మందపాటి పెనాన్ని స్టవ్ మీద పెట్టుకుని దాని మీద గిన్నెను పెట్టుకోవాలి. ఇలా మందపాటి పెనం మీద పెట్టుకోవడం వల్ల అడుగు మాడకుండా చక్కగా దమ్ అవుతుంది. ఏ ప్రాసెస్ లో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని లేయర్స్ గా వేసుకుంటూ మధ్య మధ్యలో పనీర్ క్యూబ్స్, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకుని ఫైనల్ లేయర్ లో కొద్దిగా కలర్ తో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుని ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని 10 మినిట్స్ తరువాత లిడ్ ఓపెన్ చేస్తే వేడి వేడి పనీర్ దమ్ బిర్యానీ రెడీ.
ఇది డైరెక్ట్ గా కానీ రైతా కాంబినేషన్ తో కానీ తిన్న చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచండి. ఇలా చేయటం వల్ల మా వీడియోస్ అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.